డెల్ చూస్తే ప్రతి సమస్యకు పరిష్కారం ప్రకృతి వ్యవసాయమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. యుఎస్ పర్యటనలో సీఎం బిజీగా ఉన్నారు. సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత, అంతర్జాతీయ సవాళ్లు, అవకాశాలు అనే అంశంపై ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. 2 నిమిషాలు తెలుగులో మాట్లాడతానని చెప్పి మాతృభాషలో సీఎం చంద్రబాబు ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రకృతి వ్యవసాయంలో ఏపీ కొత్త ఒరవడి సృష్టిస్తోందని సీఎం చెప్పారు. రసాయన ఎరువులతో పండించిన పంటలతో ఇక్కట్లు పాలవ్వాల్సి వస్తోందని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు యుఎస్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి వేదికగా ఆయన ప్రసంగించారు. తేట తెలుగులో 2 నిమిషాల పాటు ప్రసంగానికి అవకాశం ఇవ్వాలని కోరి మాతృభాషలో ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు. సదస్సులో పాల్గొనడం తనకు దక్కిన అరుదైన అవకాశంగా భావిస్తున్నానని చంద్రబాబు వెల్లడించారు. సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత, అంతర్జాతీయ సవాళ్లు, అవకాశాలు అనే అంశంపై సీఎం అనర్గళంగా ప్రసంగించారు. సమస్త సమస్యలకు ప్రకృతి వ్యవసాయమే పరిష్కారమని ఆయన స్పష్టం చేశారు. రసాయన ఎరువులతో పండించిన పంటల వల్ల పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇన్ ఐటీ ఇండియా ఇస్ వెరీ స్ట్రాంగ్. అవుట్ ఆఫ్ 4 ఐటీ ప్రొఫెషనల్స్ 1 ఈజ్ ఇండియన్. అమాంగ్ ఇండియన్స్ అవుట్ ఆఫ్ 4 1 ఈజ్ ఫ్రమ్ అవర్ స్టేట్. ఇఫ్ యు సీ టుడే ఈదర్ గూగుల్ సిఈఓ ఆర్ మైక్రోసాఫ్ట్ దే ఆర్ ఆల్ ఇండియన్స్. ప్రకృతి వ్యవసాయంలో ఏపీ కొత్త ఒరవడి సృష్టిస్తోందన్నారు. నేచర్ అగ్రికల్చర్ కు రాష్ట్రం కేంద్రంగా మారిందని అన్నారు. పాడి పంటలతో సుభిక్షంగా ఉండే ఆంధ్రప్రదేశ్ కు అన్నపూర్ణ అని పేరు కూడా ఉందని చంద్రబాబు చెప్పారు. ఐటీ ప్రొఫెషనల్స్ సైతం వ్యవసాయం వైపు చూడడం శుభ పరిణామమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇఫ్ యు సీ హియర్ ఇట్ ఇస్ ది సినారియో ఆల్ ఓవర్ ది వరల్డ్ అగ్రికల్చర్ ది విషియస్ సైకిల్ హై కాస్ట్ రిస్క్స్ ఇన్ ప్రొడక్షన్ అండ్ మార్కెటింగ్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ రూరల్ ఫ్రమ్ దేర్ మైగ్రేషన్ టు ది అర్బన్ ఏరియాస్ ఎకోసిస్టమ్ డిగ్రేడేషన్ ఏ బిగ్ వే క్లైమేట్ ఇంపాక్ట్స్ బికాస్ ఆఫ్ దాట్ దెర్ ఆర్ ఫ్లడ్స్ దెర్ ఆర్ డ్రౌట్స్ ఈవెన్ రీసెంట్లీ ఇన్ కేరళ ఇన్ ఇండియా దెర్ ఆర్ హ్యూజ్ ఫ్లడ్. భారతదేశ ధాన్యాగారంగా ఏపీకి పేరుందని సీఎం చెప్పారు. తమ దేశంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న ప్రథమ రాష్ట్రం ఏపీఏ అని ఆయన చెప్పారు. క్షీణిస్తున్న పర్యావరణ పరిస్థితులు, ప్రకృతి ప్రళయాల వల్ల కరువు పరిస్థితులు తలెత్తుతున్నాయని తెలిపారు. ప్రకృతి సిద్ధ వ్యవసాయ ప్రయోజనాలను ఆయన వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ తీరుతెన్నులను చంద్రబాబు వివరించారు. సాంకేతికతకు తాము పెద్దపీట వేస్తున్నామని సీఎం చెప్పారు.